హాయ్ ఎవరి వన్ టెస్ట్ నెంబర్ ఫార్టీ ఎయిట్ నా స్టార్టింగ్ వన్ టూ ఫైవ్ స్టార్టింగ్ పజిల్ స్టార్ట్ అయింది మనకి ఈఎఫ్జి హెచ్ ఐజెకేఎల్ సీట్ విన్ఏ స్ట్రైట్ లైన్ బట్ నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ సమ్ ఆఫ్ ద ఫేసింగ్ ఇస్ ద సౌత్ వైల్డ్ సమ్ ఆఫ్ ద ఫేసింగ్ ఇస్ ద నార్త్ అంటే సమ్ ఆఫ్ ద ఫేసింగ్ నార్త్ సౌత్ అన్నారు కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా టూ పాసిబిలిటీస్ కన్సిడర్ అయిపోతాయండి నా ఫస్ట్ పాయింట్ చెక్ చేసుకునే ఓకే ద ఫస్ట్ వన్ K sits third to the left of J. J sits at one of the extreme end of the line. J sits at one of the extreme end of the line. K sits third to the left of J. The first one 1, 2, 3, 4, 5, 6, 7, 8. J sits at one of the extreme end of the line and, then, and right hand consider J. J third left. Low, 1, 2, 3. K consider J the next second possibility again same 1 2 3 4 5 6 7 8 j sits at one of the extreme end of the line. j facing is the south now j third left is k right next one only one person sit between k and e only one person sit between k and e both the immediate neighbors of e faces south

Second to the left of L. L, L. second left off, I on I sit second to the left of L. Neither I nor L. Neither I nor L sit any extreme end of the line. Neither I nor L sit any extreme end of the line. And the next one L K. second left off, I and the next one L is not immediately neighbour of K. And also L is not immediately neighbour of K. And L places to be a fixed ఫస్ట్ ఛాన్స్ ఇక్కడ తీసుకుంటే ఎల్కి ఆల్టర్నేట్ కే ఆల్రెడీ ప్లేస్ అయ్యి ఉన్నారు బట్ మనకి ఎల్కి సెకండ్ లెఫ్ట్లో ఐ అనేది ఇక్కడ ఫెయిల్ అవుతుంది కాబట్టి మనం ఎల్ని ఖచ్చితంగా ఇక్కడే తీసుకోవాలి ఎల్కి సెకండ్ లెఫ్ట్లో ఐ సో ఇక్కడ ఇది గెస్ సేమ్ ఎల్ అండ్ ఐ నాట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఎల్ అండ్ ఐ నాట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్ ఎల్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ కే ఇప్పుడు ఎల్ మనం కన్సిడర్ చేసుకోవాలంటే ఎల్ ఈ ప్లేస్ తీసుకుంటే కే అనేది ఆల్రెడీ ప్లేస్ అయింది కాబట్టి ఫెయిల్ అవుతుంది ఇక్కడ ఎల్ లాస్ట్ కేసు ఎల్ ఇక్కడ తీసుకుంటే ఎల్ కి సెకండ్ లెఫ్ట్ అన్నాడు ఎల్ కి సెకండ్ లెఫ్ట్ లై రావాలనుకుంటే మనకి ఇటు ప్లేస్ లేదు అంటే ఆల్రెడీ ఇది ఫెయిల్ అయిపోతుంది మనకి ఇక్కడతో ఈ పాజిబిలిటీ ఫెయిల్ దెన్ మనం ఓన్లీ ఈ పాజిబిలిటీ ఒకటి క్రాస్ చెక్ చేస్తే అయిపోతుందండి అండ్ నెక్స్ట్ వన్ ఎఫ్ సిట్స్ ఎఫ్ సిట్స్ టు దీడియట్ రైట్ ఆఫ్ హెచ్ హెచ్ కి ఇమీడియట్ రైట్లు ఎఫ్ రావాలంటే బోత్ నైబర్స్ అంటే హెచ్ అండ్ ఎఫ్ కాంబినేషన్ ఇక్కడ వస్తుందండి రిమైనింగ్ లెటర్ జి ఇక్కడ కన్సిడర్ చేసేయండి అండ్ ద నెక్స్ట్ వన్ జి సిట్ సెకండ్ ద రైట్ ఆఫ్ ఈ ఈకి సెకండ్ రైట్ లో జి అన్నప్పుడు ఈ ఈజ్ ద సౌత్ డైరెక్షన్ ఈకి సెకండ్ రైట్ లో జి అండ్ ద నెక్స్ట్ వన్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ కే ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ కేకి నైబర్స్ ఈజ్ ద ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మనం ఇక్కడ తీసుకుంటాం అయినా హెచ్ అండ్ ఎఫ్ మనం పర్ఫెక్ట్ గా ప్లేస్ చేయలేం ప్లేస్ అండ్ నెక్స్ట్ వన్ ఇమిడియట్లీ నైబర్స్ ఆఫ్ కే ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ ద నెక్స్ట్ పాయింట్ బ్రాకెట్లో మనం కన్సిడర్ చేయవసరం లేదండి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఐ ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ ఐకి నైబర్స్ ఆపోజిట్ అండ్ ఈ సౌత్ కాబట్టి అగైన్ దిస్ ఇస్ నార్త్ ఫేస్ అండ్ ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ బ్రాకెట్ కన్సిడర్ చేయమాకండి నెక్స్ట్ బోత్ జీ అండ్ హెచ్ ఫేస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఈ ఈ ఆల్రెడీ సౌత్ వైబ్ చూస్తున్నారు కాబట్టి జి కూడా సౌత్ అండ్ హెచ్ కూడా సౌత్ వైబ్ చూడాలి అంటే హెచ్ ఖచ్చితంగా మనకి ఈ ప్లేస్ ఎఫ్ సరిపోతుంది కండిషన్స్ సో మనకి ఒక పాసిబిలిటీ ట్రూ అవుతుందండి దీన్ని బేస్ చేసుకుని మనకు వన్ టు ఫైవ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి నెక్స్ట్ సిక్స్త్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం సిక్స్త్ వన్ ఎయిట్ పీపుల్స్ ఆర్ అరౌండ్ ద సర్కులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్ అండ్ ద డిఫరెంట్ కలర్స్ రెడ్ బ్లూ గ్రీన్ ఎయిట్ పింక్ ఆరెంజ్ పర్పుల్ సిల్వర్ బట్ నాట్ నెసర్లీ ఇన్ ద సేమ్ అండ్ సో ఎయిట్ మెంబర్స్ ఆల్ ఆఫ్ ద ఫేసింగ్ ఈస్ ద సెంటర్ ద ఫస్ట్ వన్ ద వన్ హూ లైక్ రెడ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ టీ టీకి థర్డ్ రైట్లో రెడ్ ఉండాలి అన్నారండి టీ కన్సిడర్ చేసుకోండి టీకి థర్డ్ రైట్లో రెడ్ ఇక్కడ అప్లై చేసుకున్నాం అండ్ ద నెక్స్ట్ వన్ ఓన్లీ త్రీ పీపుల్స్ బిట్వీన్ రెడ్ అండ్ పర్పుల్ రెడ్ కి పర్పుల్ కి బిట్వీన్ త్రీ మెంబర్స్ ఓకే టీ ఈజ్ అండ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ద వన్ హూ లైక్ గ్రీన్ టీకి నైబర్ గ్రీన్ కన్సిడర్ చేయండి సో ఓన్లీ టూ పీపుల్ సిట్ బిట్వీన్ ఓన్లీ టూ పీపుల్ సిట్ బిట్వీన్ గ్రీన్ అండ్ ఎస్ గ్రీన్ కేస్కి బిట్వీన్ టూ మెంబర్స్ అంటే ఇక్కడ నుంచి మనకి టూ పాజిబిలిటీస్ వస్తాయి గ్రీన్ ఇక్కడ తీసుకుంటే ఎస్ అనేది టాప్ సో లేదు సెకండ్ పాజిబిలిటీ కన్సిడర్ చేద్దామంటే అగైన్ సెకండ్ పాజిబిలిటీ ఇక్కడ మనం తీసుకోవచ్చు సో టీ అండ్ గ్రీన్ అండ్ అగైన్ దిస్ ఇస్ ద రెడ్ అండ్ పర్పుల్ ఇది సేమ్ కదండి మనకి సో గ్రీన్ కేస్కి బిట్వీన్ టూ మెంబర్స్ అన్నప్పుడు ఎస్ ఈ ప్లేస్లో మ్యాచ్ అవుతుంది మనకి ఇలా టూ పాజిబిలిటీ స్టార్ట్ అవుతుంది

Z కి ఇమీడియట్ లెఫ్ట్లో వి కన్సిడర్ చేయాలి వి డస్ నాట్ లైక్ గ్రీన్ కలర్ వి ఇక్కడ ప్లేస్ చేయకూడదు అంటే మనకి జెడ్ ఇక్కడ తీసుకుని వి ఇక్కడ ప్లేస్ చేస్తారేమో ఈ పాయింట్ కూడా ఫెయిల్ అయింది ఫైనల్గా Z కి ఇమీడియట్ లెఫ్ట్లో వి అనే పాయింట్ ఇక్కడ ఒక్క చోటే కన్సిడర్ అవుతుందండి అండి జెడ్కి ఇమీడియట్ లెఫ్ట్లో వి సో ఇది ఒకసారి ట్రై చేశాక ఇక్కడికి వెళ్దాం ఏముంది అండ్ నెక్స్ట్ వన్ ఓకే కదా ఇది నెక్స్ట్ వన్ వి డస్ నాట్ లైక్ ీస్ ఆఫ్ వై వైకి సెకండ్ రైట్లో యు కన్సిడర్ చేయండి అంటున్నారు అండ్ నెక్స్ట్ వన్ యూ లైక్స్ నెయిదర్ గ్రీన్ ఆర్ పర్పుల్ యూ అనేది గ్రీన్ కాదు పర్పుల్ కాదు అంటే యూ కి సెకండ్ రైట్లో యు అనేది కన్సిడర్ ఫెయిల్ అవుతుంది నెక్స్ట్ వైకి సెకండ్ రైట్లో యు ఎక్కడ కన్సిడర్ చేయాలో చూద్దాం ఓకేనా యూ లైక్స్ నెయిదర్ గ్రీన్ ఆర్ పర్పుల్ సో వైకి సెకండ్ రైట్లో యు అనేది యూ ఇక్కడ ఫెయిల్ అయింది అదే వై గ్రీన్ తీసుకోవచ్చు కదా మనం

సో అంటే డబ్ల్యూ ప్లేస్ ఫిక్స్ అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ వన్ ద వన్ హూ లైక్ బ్లూ సీడ్స్ టు ద దీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్ ఆరెంజ్ ఆరెంజ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో బ్లూ రావాలి అంటున్నారు సో మనకున్న ఛాన్సెస్ నైబర్స్ త్రీ ఛాన్స్ ఆరెంజ్ ఇమీడియట్ లెఫ్ట్ బ్లూ ఆరెంజ్ ఇమీడియట్ లెఫ్ట్ బ్లూ ద నెక్స్ట్ వన్ ఎస్ డస్ నాట్ లైక్ బ్లూ ఎస్ డస్ నాట్ లైక్ బ్లూ అనగానే మనం ఆరెంజ్ అండ్ బ్లూ ఇక్కడ ప్లేస్ చేసేసుకుందాం ఆరెంజ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో బ్లూ ఎస్ డస్ నాట్ లైక్ బ్లూ ఆర్ పింక్ ఎస్ కూడా మనకి పింక్ కాదు అంటున్నారు సో ఎస్ పింక్ కాదు డబల్యూ పింక్ కాదు అంటున్నారు కాబట్టి డైరెక్ట్గా మనం టీని పింక్ కలర్ లో కన్సిడర్ చేసేద్దాం ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ ద వన్ హు లైక్ ఎల్లో సిడ్స్ టు ద దమీడియట్ రైట్ ఆఫ్ యూ యూ కమీడియట్ రైట్ లో ఎల్లో కలర్ కన్సిడర్ చేయండి అంటే మనకి ఎల్లో ఎల్లో కలర్ ఎస్ ఈస్ ద ఎల్లో కలర్ మ్యాచ్ అవుతుంది ద రిమైనింగ్ లెటర్ మనకి ఏదైతే మిగిలిపోయిందంటే సిల్వర్ సో సిల్వర్ మిగిలిపోయింది కాబట్టి సిల్వర్ సో ఇలా టూ పాసిబిలిటీస్ వస్తాయండి ఇది ఫెయిల్ అయిపోతుంది సో ఇది ట్రూ అయింది కాబట్టి ఇది ఫెయిల్ అవుతుంది కండిషన్స్ దగ్గర ఓకేనా ఇది మీరు క్రాస్ చెక్ చేయండి ఏముంది ద నెక్స్ట్ వన్ సో మనకి క్వశ్చన్ నెంబర్ సిక్స్ టు టెన్ వరకు ఇంతేనండి నెక్స్ట్ లెవెన్ నుంచి వెళ్దాం లెవెన్ టు థర్టీన్ క్రిటికల్ పార్ట్ అండి అంటే స్టోరీ బేస్ ప్యాసేజ్ అంతా చదువుకుని ఒకసారి మీరు అనలైజ్ చేసుకుని చెక్ చేసుకోండి దాన్ని నెక్స్ట్ నేను బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఫోర్టీన్త్ క్వశ్చన్ నుంచి Next one, J is the father of J is the mother of P. J is the mother of P. P is the brother of K. Next one, K is the mother of V. And next one, Q is the brother of V. Q is the brother of V. G is the father of Q. G is the father of Q. And next one, G is the father of Q. S is the father of P. S is the father of P now first one how is g related to s s l e g s l e g is son in law second option is the true next one how is j related to q q l e g in grandmother first option is the answer and the next one a new school is being set up on seven different purchases books stationery uniform sports equipment, furniture laptops and eatables. and uh, seven different days the starting on monday right now days consider on monday tuesday and wednesday thursday friday saturday and sunday okay seven days and seven different equipments the first one stationery will be friday stationery will be friday only one item purchased between stationery and laptop स्टेशनरी के लैपटॉप की बिटवीन वन वन अब मन की सेकंड पॉसिबिलिटी स्टेशनरी अंड लैपटॉप इकड कंसीडर अवुतुंदि अंड नेक्स्ट वन अंड नेक्स्ट फर्नीचर फर्नीचर विल नॉट फर्नीचर विल नॉट पर्चेज्ड इमीडिएटली आफ्टर अंड इमीडिएटली बिफोर द डे ऑन विच लैपटॉप अंड स्टेशनरी विल बी पर्चेज्ड ఫర్నిచర్ అనేది ల్యాప్టాప్ కి ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ అట్ ద సేమ్ లాజిక్ స్టేషనరీ కూడా అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఫర్నిచర్ విల్ నాట్ బి పర్చేజ్డ్ ఆన్ మండే ఫర్నిచర్ అనేది మండే కూడా కాదండి ఓకేనా పాయింట్ ఫర్నిచర్ అనేది ల్యాప్టాప్ కి ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ ఉండకూడదు అంటున్నారు అలాగే సేమ్ రూల్స్ స్టేషనరీ కూడా సో మండేలో కూడా మనకి ఫర్నిచర్ ఈ పాసిబిలిటీలు అయితే ఫర్నిచర్ మనకి ఒక్క ఛాన్స్ వస్తుంది సండే వెళ్ళిపోతుంది ఇక్కడైతే అయితే దెర్ ఆర్ టూ ఛాన్సెస్ అగైన్ చూస్డే ఆర్ వెడ్నెస్ డే టూ ఛా టూ పాజిబిలిటీస్తో ఉంటుందండి సో నేను ఒక ఛాన్స్ తీసుకున్నాను అంటే మొత్తం టోటల్గా త్రీ పాజిబిలిటీస్ వస్తుంది మనకి ఫర్నిచర్ని చూస్డేలో వేసుకుని చెక్ చేసుకుంటున్నాను ఇంకొకటి మనకి వెడ్నెస్ డే కూడా ఛాన్స్ ఉంటుంది అది ఇది ఫెయిల్ అయితే కనుక మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం చెక్ చేసుకున్నాం అట్ ప్రజెంట్ టూ పాజిబిలిటీస్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం నెక్స్ట్ వన్ ఓన్లీ వన్ ఐటమ్ విల్ పర్చేజ్డ్ బిట్వీన్ ఫర్నిచర్ అండ్ బుక్స్ ఫర్నిచర్ కి బుక్స్ కి బిట్వీన్ ఓన్లీ వన్ ఫర్నిచర్ బుక్స్ అంటే ఇక్కడ ఫెయిల్ అయిపోయింది చెక్ చేస్తున్నారా సో అంటే ఈ పాసిబిలిటీ ఫెయిల్ అయింది ఫర్నిచర్ బుక్స్ అన్నప్పుడు ఇక్కడ కన్సిడర్ చేసేది సో తర్వాత త్రీ పాసిబిలిటీలో ఒకటి ఫెయిల్ అయింది ఇది ఒకటి చెక్ చేస్తున్నాను ఇది కూడా ఫెయిల్ అయితే ఫర్నిచర్ని వెడ్నెస్లో తీసుకుని మళ్ళీ చెక్ చేసుకోవచ్చు మనం ప్రజెంట్ అయితే ఇక్కడ ఆగాండి అండ్ నెక్స్ట్ వన్ ఫర్నిచర్ బుక్స్ ఈస్ ద వన్ యూనిఫామ్ విల్ బి పర్చేజ్డ్ ఆన్ ఎనీ ఆన్ ఎనీ ఆఫ్ ద డేస్ బిఫోర్ బిఫోర్ విచ్ బుక్స్ బుక్స్కి ముందు మనకి ఎనీ ఆఫ్ ద డేస్ బిఫోర్ యూనిఫామ్ రావాలి అంటే ఇక్కడైనా ఉండొచ్చు లేదా ఎక్కడైనా ఉండొచ్చు ఇంకా పాయింట్ చెక్ చేసుకుంటే విల్బి పర్చేజ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ విల్ బి పర్చే పర్చేస్డ్ ఆన్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ యూనిఫామ్ సో ఇక్కడ మనకి చెప్తుంది ఏంటంటే అండి బుక్స్ కి ముందు యూనిఫామ్ ఉండాలి యూనిఫామ్ కి ముందు బిఫోర్ స్పోర్ట్స్ ఉండాలి సో బుక్స్కి యూనిఫామ్ యూనిఫామ్ కి బిఫోర్ స్పోర్ట్స్ ఎక్విప్ ఇది వాడు పాయింట్స్ అన్ని అంతేనండి డైరెక్ట్ ఒకటే పాయింట్ ద లాస్ట్ పాయింట్ మనకి మిగిలిపోయింది ఏ టబుల్ ఐటమ్ కాబట్టి ఏ టబుల్ తీసుకుంటే సార్ ఓకే సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్ ద సేమ్ నెక్స్ట్ మనం ట్వంటీ దాకా వెళ్ళిపోతే ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం లాజికల్ డిడక్షన్స్ సమ్ స్టేట్మెంట్ ఆల్ నో చెక్ చేసుకోవచ్చు కంక్లూషన్ వన్ అయితే ఫెయిల్ అయిపోతుంది స్టేట్మెంట్ లో టూ ఆల్స్ లేవు కాబట్టి

ద నెక్స్ట్ వన్ సేమ్ డయాగ్రామ్ సేమ్ సేమ్ స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ చేంజ్ చెక్ అయి కంక్లూజన్ వన్ ఆల్ డిజైన్స్ బీయింగ్ ఏ ట్రాప్స్ ఆల్ డిజైన్స్ బీయింగ్ ఏ ట్రాప్స్ ఈజ్ ఏ పాబిలిటీ అంటే ఎస్ఏ కదండి పాసిబిలిటీ మీన్స్ మే ఆర్ మే ద ట్రూ నెక్స్ట్ వన్ నో డిజైన్ ఈజ్ ఏ ప్లాన్ ఏ డిజైన్ ప్లాన్ కాదు అంటున్నారు రైటే కదా డిజైన్ అనేది ఐడియా కాదు అన్నప్పుడు ఐడియా ఇంక్లూడ్ అయిన ప్లాన్ కూడా టచ్ అవ్వలేదు కట్ బోత్ వన్ అండ్ టూ కంక్లూజన్ ఇస్ ద ట్రూ ద నెక్స్ట్ వన్ ఆల్ ఆల్ సమ్ ఓకే ఆల్ ఆల్ సమ్ ఉంది స్టేట్మెంట్ పాజిటివ్ ఉన్నప్పుడు మనకి ఎప్పుడు చెప్పేదే రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ బోత్ వన్ అండ్ టూ ఈస్ పాజిబిలిటీ ఇస్ ద ట్రూ అండ్ నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ నో ఆల్ నో కాంబినేషన్ క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే మనం నో పేపర్ ఈజ్ ఏ బుక్ నో పేపర్ ఈజ్ ఏ బుక్ పేపర్ బుక్ ఆల్ బుక్స్ ఆర్ వర్డ్స్ వర్డ్స్ లో బుక్స్ వస్తాయి నెక్స్ట్ వన్ నో వర్డ్ ఈజ్ ఏ లెటర్ సో వర్డ్ లెటర్ కాదంటే లెటర్ అనేది మనకి బుక్ కూడా టచ్ అవ్వాలి ఈ సర్కిల్ కన్సిడర్ చేయదు కానీ ఇటు వెళ్ళచ్చు ఫస్ట్ వన్ నో లెటర్ ఈజ్ ఏ పేపర్ ఏ లెటర్ పేపర్ కాదంటే మే ఆర్ మే నాట్ కేస్ అందువల్ల ఫెయిల్ అయింది ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ సమ్ పేపర్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ వర్డ్స్ అంటున్నాడు సమ్ నాట్ అనే కాంక్లూజన్ ఎలా చెక్ చేయాలని చెప్పాను ఆల్ పేపర్స్ వర్డ్స్ ఏ పాజిబిలిటీ అని చదవాలి పేపర్స్ అన్ని వర్డ్స్లోకి వెళ్తే లేదో చూడండి స్టేట్మెంట్లో అసలు పేపర్ ఏం కాదు అంటున్నారు బుక్ కాదంటున్నారు స్టేట్మెంట్ లో పేపర్ బుక్ కాదంటున్నారు అంటే పేపర్ వెళ్ళి మనకి వర్డ్ లో ఇన్క్లూడ్ అవ్వచ్చా లేదా అంటే ఆల్ పేపర్స్ ఆర్ వర్డ్స్ ఈజీ ఆ పాసిబిలిటీ అంటే ఎస్ అనే కదా మన అందరూ అనేది సో పేపర్స్ అన్ని వర్డ్స్ లోకి వెళ్తున్నాయి కాబట్టి సమ్ నాట్ అనేది ఫెయిల్ అవుతుంది బోత్ ఫెయిల్ ఓకే నెయిదర్ నార్ ఇన్ ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ సేమ్ డయాగ్రామ్ సో నో పేపర్ ఈజ్ ఏ బుక్ అండ్ నెక్స్ట్ వన్ ఆల్ బుక్స్ ఆర్ వర్డ్స్

ఇన్పుట్ ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి అండ్ నెంబర్స్ వర్డ్ నెంబర్ కాంబినేషన్లో ఇన్పుట్ ఇచ్చారు ఇన్పుట్లో స్టెప్ వన్ చెక్ చేసుకుంటే స్టెప్ సిక్స్ ఈజ్ ద లాస్ట్ స్టెప్ అన్నారు కాబట్టి మనం డైరెక్ట్గా స్టెప్ సిక్స్కి వెళ్దాం స్టెప్ సిక్స్ చెక్ చేస్తే లెటర్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి చూడండి ఏ జిఎన్ఆర్వి డబల్యూ అండ్ అగేన్ నెంబర్స్ ఈజ్ ఆల్సో ఎసెండింగ్ ఆర్డర్ లెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ అండ్ సో వన్ లైక్ దిస్ అంటే వర్డ్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్ నెంబర్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్ సో ఇది ఈజీగా ఉంటుంది మనం డైవర్షన్ ఈజీగా చేసుకోవచ్చు అని ఒక కన్య ఫస్ట్ స్టెప్ వన్ చెక్ చేద్దాం స్టెప్ వన్ లో ఫస్ట్ డబల్యూ హైయెస్ట్ లెటర్ లెఫ్ట్ సైడ్ ఉందండి స్మాల్ నెంబర్ లెవెన్ రైట్ సైడ్ కన్సిడర్ చేస్తారు స్టెప్ టూ కన్సిడర్ చేస్తే డబల్యూ నెక్స్ట్ ప్లేస్ మూవ్ అయ్యి తీసుకున్నారు నెక్స్ట్ లెవెన్ థర్టీ సెవెన్ అండ్ నెక్స్ట్ వన్ డబల్యూ వి అండ్ ఆర్ లెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ ఇంకా లాజిక్ ఓకే కాబట్టి మనందరికీ ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్పుట్ ని కన్సిడర్ చేసుకుని ఈ లాజిక్ని దాని మీద అప్లై చేద్దాం సో ఇక్కడ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చారంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ అంటే మనకి సెవెన్ స్టెప్స్ దాకా జర్నీ ఉంటుందండి ఓకేనా మరి నేను ఈ స్క్రీన్ సైడ్ చేసేద్దాం ఇంక ఈ స్క్రీన్తో పని ఉండదు మనకి డైరెక్ట్గా ఇన్పుట్ తీసుకుని ఒకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ సో ఇన్పుట్ చెక్ చేద్దాం సో ఇన్పుట్ వాడు ఇచ్చిన వర్డ్స్ని మనం స్టార్టింగ్ లెటర్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి సిక్స్టీ త్రీ ఫస్ట్ వన్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఎఫ్ అండ్ థర్టీన్ అండ్ ద నెక్స్ట్ వన్ ఎయిటీ ఎయిట్ నెక్స్ట్ వన్ సి నెక్స్ట్ ఐ సెవెంటీ సిక్స్ అండ్ ఫిఫ్టీ వన్ అండ్ వై అండ్ ద నెక్స్ట్ వన్ హెచ్ ట్వంటీ సెవెన్ అండ్ ఏ అండ్ ఈ ఏ అండ్ ఈ కాంబినేషన్ ఓకేనా వాడు మనకి ఇచ్చే ప్రాక్టీస్ చేయమన్న ఇన్పుట్ తీసుకున్నామండి వాడు డేటా కన్సిడర్ చేసుకుని వాడు ఇచ్చిన ఇన్పుట్ తీసుకున్నాను దీన్ని మనం వర్డ్స్ని స్టార్టింగ్ లెటర్ రాసుకున్నాం మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ గ్రాండెస్ట్ అంటే మీకు ఈ వాటికి బాగా ప్రాక్టీస్ అయి ఉంటుంది సో ఈలో మీరు రిలాక్స్ అవుతూ ఉండండి నేను రాసి పెడుతూ ఉంటాను అంతే కదా ప్రతిసారి జరిగేది సో స్టెప్ వన్లో చెక్ చేసేది అంటే లెఫ్ట్ సైడ్ మనకి హయ్యెస్ట్ లెటర్ కావాలి కాబట్టి వై తీసుకోండి నెక్స్ట్ రైట్ సైడ్ స్మాల్ నెంబర్ తీసుకున్నారు కాబట్టి వాడు థర్టీన్ ఇక్కడే మనకి స్మాల్ నెంబర్ థర్టీన్ మిగిలినవన్నీ మనకి ఇన్పుట్లో ఉన్నవన్నీ సేమ్ యాసిటీస్గా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి రెస్పెక్టివ్ ఆర్డర్లో సిక్స్టీ త్రీ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ ఎఫ్ ఎయిటీ ఎయిట్ అండ్ నెక్స్ట్ వన్ అండ్ నెక్స్ట్ వన్ ఐ సెవెంటీ సిక్స్ ఫిఫ్టీ వన్ వై ఆల్రెడీ మూవ్ చేస్తాం అంటే హెచ్ ట్వంటీ సెవెన్ ఏ అండ్ ఈ ఇది స్టెప్ స్టెప్ వన్ అగైన్ ఇప్పుడు మనం స్టెప్ టూ చెక్ చేసుకుందాం స్టెప్ టూ స్టెప్ లో చెక్ చేస్తే వై ప్లేస్ మూవ్ అవ్వాలి కాబట్టి వై ప్లేస్ మూవ్ చేశానండి వై ఒక ప్లేస్ మూవ్ చేసి నెక్స్ట్ మనకున్న లెటర్లో కాంబినేషన్ చెక్ చేసుకుంటే ఐయే ఉంది ఇంకా డిక్రీజింగ్ లోకి వెళ్తే ఐ ఐ తీసుకోండి ఈ ప్లేస్లో నెక్స్ట్ వన్ ఇటు పక్క మనకి థర్టీన్ ఆల్రెడీ థర్టీన్ తీసేసుకున్నాం కాబట్టి థర్టీన్ ప్లేస్ మూవ్ చేసి నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ ప్రకారం నెంబర్స్ కాబట్టి ట్వంటీ సెవెన్ ఓకే కదా ట్వంటీ సెవెన్ తీసుకుంటే సరిపోతుంది సో ట్వంటీ సెవెన్ సో మిగిలినవన్నీ సేమే అంటే సిక్స్టీ త్రీ నుంచి సేమ్ అంటే స్టెప్ వన్ బేస్ చేసుకుని ఇప్పుడు వైట్లో ఉన్నవన్నీ యాస్టీస్ సేమ్ సో ట్వంటీ సెవెన్ కూడా మనకి మూవ్ అయిపోయింది ఓకే దెన్ సిక్స్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఎఫ్ అండ్ ఎయిటీ ఎయిట్ సి ఐ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి సెవెంటీ సిక్స్ ఫిఫ్టీ వన్ హెచ్ ట్వంటీ సెవెన్ ఆల్రెడీ మూవ్ చేస్తాం ఏ అండ్ ఈ కాంబినేషన్ అండ్ ద నెక్స్ట్ వన్ స్టెప్ త్రీకి వెళ్దాం అండి దగ్గర స్టెప్ త్రీ సో స్టెప్ త్రీ కన్సిడర్ చేస్తే వై ఐ నెక్స్ట్ డిక్రీజింగ్ ఆర్డర్లో హెచ్ ఉంది హెచ్ తీసుకుని వెళ్దాం హెచ్ అండ్ ఐ అండ్ వై నెక్స్ట్ థర్టీన్ అండ్ ట్వంటీ సెవెన్ ద నెక్స్ట్ నెంబర్ ఈస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మూవ్ చేస్తాను మిగిలివన్నీ మనకి స్టెప్ని బేస్ చేసుకునే ఉంటాయి కాబట్టి ప్రీవియస్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్ సిక్స్టీ త్రీ ఎఫ్ ఫార్ ఎయిటీ ఎయిట్ సి సెవెంటీ సిక్స్ అండ్ ఫిఫ్టీ వన్ ఏ అండ్ ఈ కాంబినేషన్స్ సో స్టెప్ త్రీ వరకు అయితే నెక్స్ట్ అగైన్ స్టెప్ ఫోర్ చెక్ చేసుకుంటున్నాను స్టెప్ ఫోర్ హెచ్కి మళ్ళీ అగైన్ డిక్రీజింగ్ ఆర్డర్లో మూవ్ అయితే ఎఫ్ తీసుకోవాలి కాబట్టి ఎఫ్ మూవ్ చేస్తున్నాను ఎఫ్ ఇక్కడ తీసుకోండి ఎఫ్ హెచ్ ఐ అండ్ వై కాంబినేషన్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ తర్వాత ఎక్సెండింగ్ ఆర్డర్ మూవ్ చేస్తే ఫిఫ్టీ వన్ వస్తుంది కాబట్టి ఫిఫ్టీ వన్ తీసుకున్నాం అంటే థర్టీన్ ట్వంటీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అండ్ ఫిఫ్టీ వన్ మిగిలినవన్నీ మనం సేమ్ చెక్ చేసుకుంటాం అంటే థర్డ్ స్టెప్ని బేస్ చేసుకుని కాబట్టి సిక్స్టీ త్రీ ఎయిటీ ఎయిట్ సి సెవెంటీ సిక్స్ ఏ అండ్ ఈ కాంబినేషన్ ఎగ్జాక్ట్గా ఇంకా త్రీ స్టెప్స్లో అయిపోతుంది ఓకేనా మీరు భోజనం కూడా చేసేస్తుంటారు ఈ పాటికి స్టెప్ ఫోర్ తర్వాత మళ్ళీ స్టెప్ ఫైవ్ అగైన్ ఎఫ్కి డిక్రీజింగ్ ఆర్డర్ వెళ్తే మనకున్నది ఈ కాబట్టి ఈ చెక్ చేసుకోండి ఈఎఫ్ హెచ్ అండ్ ఐ ఐవై నెక్స్ట్ ఫిఫ్టీ వన్ తర్వాత నెక్స్ట్ సిక్స్టీ త్రీ మూవ్ చేయాలి కాబట్టి అగైన్ థర్టీ ట్వంటీ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ అండ్ సిక్స్టీ త్రీ సో మిగిలినవన్నీ సేమ్ కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి సేమ్ తీసుకుందాం అంటే ఏమేమి ఎయిటీ ఎయిట్ రిమైనింగ్ సి సెవెంటీ సిక్స్ ఏ సో ఈ కాంబినేషన్ నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ మనం సిక్స్త్ స్టెప్ అప్లై చేసుకుందాం ద సిక్స్త్ స్టెప్ ఈజ్ ఈ నెక్స్ట్ సి కన్సిడర్ చేయాలి మనం సి తీసుకుని సిఈఎఫ్ హెచ్ఐ అండ్ వై ఇక్కడ కన్సిడర్ చేయండి అండ్ నెక్స్ట్ మనకి సిక్స్టీ త్రీ నెక్స్ట్ సెవెంటీ సిక్స్ కాబట్టి సెవెంటీ సిక్స్ సేమ్ మిగిలివన్నీ ఉంది థర్టీన్ ట్వంటీ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ అండ్ సిక్స్టీ త్రీ అండ్ ద రిమైనింగ్ ఈజ్ ద సేమ్ ప్రీవియస్ స్టెప్ ఫైవ్ బేస్ చేసుకున్నాను కాబట్టి ఎయిటీ ఎయిట్ అండ్ ఏ అనేది రిమైండ్ ద లాస్ట్ సెవెంత్ స్టెప్ ఈజ్ ద ఫినిష్ ఓకేనా సో సెవెంత్ స్టెప్ చెక్ చేసుకుంటే లాస్ట్ ఏ ఎయిట్ మూవ్ అయిపోతుందండి ఇంకా ఫైనల్గా ఏసీఈ హెచ్ఐ అండ్ వై కాంబినేషన్ నెక్స్ట్ థర్టీన్ మూవ్ చేసుకుంటే థర్టీన్ ట్వంటీ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ త్రీ సెవెంటీ సిక్స్ అండ్ ఎయిటీ ఎయిట్ సో ఫినిష్ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి వాడిచ్చింది కావాలంటే ఇదిగోండి వాడిచ్చిన ఇన్పుట్ కూడా సిక్స్త్ స్టెప్ లెటర్స్ అన్ని ఎసెండింగ్ ఆర్డర్ నెంబర్స్ అన్ని అసెంబ్లీ ఆర్డర్ మనం చెక్ చేసినా కూడా లెటర్స్ అన్ని అసెంబ్లీ ఆర్డర్ నెంబర్స్ దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఆన్సర్స్ ఈజీగానే ఉంటాయి మనకి చాలా ఈజీగానే ఉంది ఇది ఓకేనా సో పజిల్ కనుక మీకు వీలు పడకపోతే అంటే టఫ్ గా ఉంటే ఇన్పుట్ అవుట్పుట్ ని మీరు ప్రాక్టీస్ కింద చేస్తున్నారు కాబట్టి రేపు ఎగ్జామ్లు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు ఒక స్టెప్సే రాయండి అండ్ ద నెక్స్ట్ వన్ డిఎస్ థర్టీ వన్ టు థర్టీ ఫైవ్ డిఎస్కి వెళ్తున్నాం హౌ ఈస్ వ్యూ కోడెడ్ కోడింగ్ డి కోడింగ్ లో డిఎస్ ఇది సో వ్యూ కి కోడ్ అని అంటున్నారు ఇన్ ద గివెన్ ద కోల్డ్ లాంగ్వేజ్ ద నైస్ మౌంటైన్ వ్యూ అని ఇక్కడ ఇచ్చారండి అంటే స్టేట్మెంట్ వన్ టూ పార్ట్స్ ఉంది ఇక్కడ స్టేట్మెంట్ వన్ టూ పార్ట్స్ సో అంటే వ్యూ అనేది ఈ ప్లేస్లో ఉంది త్రీ టూ ఫోర్ సిక్స్ నెక్స్ట్ వన్ వ్యూ ఇక్కడ ఉంది మన కాంబినేషన్ ఈ స్టేట్మెంట్ వన్ కన్సిడర్ చేస్తే రెండిట్లో ఉన్నది మనకి ఏంటిది టూ సిక్స్ ఉన్నాయి బట్ టూ సిక్స్ లో ఏదో ఒక నెంబర్ పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి టూ ఆర్ సిక్స్ అనలేం కదా వన్ ఈస్ ద ఫెయిల్ ద సెకండ్ వన్ చెక్ చేస్తే అగైన్ వ్యూ ఇక్కడ ఉందండి సిక్స్ సెవెన్ టూ వన్ అండ్ అగైన్ వ్యూ ఇక్కడ ఉంది సిక్స్ టూ సిక్స్ టూ కాంబినేషన్ మళ్ళీ అగైన్ టూ ఫెయిల్ ఆల్ ఫోర్ బోత్ కలిపినా కూడా మనకి సిక్స్ టూ కాంబినేషన్ అన్నిట్లోనే ఉండిపోయింది సిక్స్ ఆర్ టూ అనేది పర్ఫెక్షన్ లేదు కాబట్టి సో నాట్ సఫిషియెంట్ ఇస్ ద ఆన్సర్ సో థర్టీ వన్ నాట్ సఫిషియెంట్ అనేది బోత్ టు గివ్ ఫస్ట్ ఆప్షన్ ద డేటా ఈవెన్ బోత్ వన్ అండ్ టూ నాట్ సఫిషియెంట్ అండ్ ద నెక్స్ట్ వన్ బ్లడ్ రిలేషన్ ఈజ్ వై ద మదర్ ఆఫ్ డబల్యూ డబల్యూ యొక్క మదర్ వై అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆన్సర్ ఏదొచ్చినా కన్సిడర్ చేసుకోండి ఫస్ట్ వన్ కే హ్యాస్ ఓన్లీ టూ చిల్డ్రన్స్ ఎల్ అండ్ జే కే హ్యాస్ ఓన్లీ టూ చిల్డ్రన్స్ ఎల్ అండ్ జే వై వైజ్ ద డాటర్ ఎల్ ఆఫ్ కే వై వైజ్ ద ఎల్ ఆఫ్ కే వై అనేది డాటర్ ఎల్ అవ్వాలి కే కంటే ఇటు నుంచి రిలేషన్ ఎటు అనేది తీసుకోవాలి ఎల్ కా జేకా అనేది వీళ్ళిద్దరు జనరల్ తెలియదు వెయిట్ చేద్దాం ఎల్ ఈస్ ద ఆంట్ ఆఫ్ డబల్యూ ఎల్ ఈస్ ద ఆంట్ అంటే జే ఖచ్చితంగా మనకి మేల్ అవ్వాలి ఇప్పుడు వై ఈస్ డాటర్ ఇల్లా అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుని ఉండాలి వై ఈస్ డాటర్ ఇల్లా ఆఫ్ కే ఎల్ ఈస్ ద ఆంట ఆఫ్ డబల్యూ అన్నప్పుడు వీళ్ళ కపుల్స్ కి వీళ్ళు వస్తారు డబల్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్ ఎస్ ఈస్ డాటర్ ఆఫ్ ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జే ఎస్ డాటర్ అయింది ఎవరికి జే సరిపోయింది కదా జే అండ్ వై ఇస్ ద కపుల్ ఓన్లీ అన్నారు కదా సో వైని ఖచ్చితంగా మనం మదర్ అని కన్సిడర్ చేస్తారు చేస్తారండి వైని మనకి మదర్ అని తీసుకుంటారు సో స్టేట్మెంట్ వన్ ఈజ్ ద ట్రూ ద నెక్స్ట్ వన్కి వెళ్తున్నాను స్టేట్మెంట్ టూ చెక్ చేసుకోవాలి కాబట్టి ఎస్ ఎస్ఈస్ ద సిస్టర్ ఆఫ్ డబల్యూ ఎస్ఈస్ ద సిస్టర్ ఆఫ్ డబల్యూ డబల్యూ ఈజ్ ద సన్ డబల్యూ ఈజ్ ద సన్ ఆఫ్ జే డబల్యూ ఈజ్ ద సన్ ఆఫ్ జే జే ఈజ్ ద సన్ ఆఫ్ కే జే ఈజ్ ద సన్ ఆఫ్ కే

వై ఇస్ ద సిస్టర్ సిస్టర్లా అంటే ఇలా కూడా మనకి వై ఇస్ ద సిస్టర్ లా ఎల్ అవుతుంది లేదా ఇలా బ్రదర్ని మ్యారేజ్ చేసుకుని ఇటు పక్క నుంచి వచ్చినా ఎల్లికి వై ఇస్ ద సిస్టర్ ఎలా అవుతుంది అప్పుడు డబ్ల్యూఎల్ వైని కన్సిడర్ చేయాలంటే ఆన్సర్ అనేది చేంజ్ అయిపోతుంది అండి అంతే కదా డబల్యు ఎల్ వైన్ అనేది ఆన్సర్ అనేది మా చేంజ్ అయిపోతుంది కాబట్టి సెకండ్ వన్ ఫెయిల్ అవుతుంది ఓన్లీ వన్ ద దూ అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్ విచ్ మంత్ ఆఫ్ ద సేమ్ ఇయర్ ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ శిల్పా సెలబ్రేట్ హర్ ఆనివర్సరీ ఓకే ఫస్ట్ వన్ శిల్పాస్ మదర్స్ వెంటూ ఫర్ పిల్గ్రిమేజ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే శిల్పా సెలబ్రేటెడ్ హర్ ఫంక్షన్ బిఫోర్ హర్ మంత్ వెంట్ ఫర్ పిల్గ్రిమేజ్ దీని గురించి అయితే పెద్దగా మనకు ఆర్గ్యుమెంట్ అయితే తెలియట్లేదు అనుకుంటా కదా కాబట్టి మనకి స్టేట్మెంట్ వన్ నుంచి ఆన్సర్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి అంటే స్టేట్మెంట్ వన్ నుంచి ఆన్సర్ కన్సిడర్ చేయడం కుదరదు అసలు మనం గా థింక్ చేయడం కూడా కుదరదు సో ఇది హోల్డ్లో ఉంచేశాను నెక్స్ట్ శిల్ప పర్మనెంట్లీ షిఫ్టెడ్ హర్ రెసిడెన్స్ టు ద యూఎస్ఏ ఆన్ ఫస్ట్ జూన్ అండ్ సెలబ్రేటెడ్ హర్ యానివర్సరీ బిఫోర్ రీలోకేటింగ్ షీ సెలబ్రేటెడ్ హర్ యానివర్సరీ ఇన్ ద మంత్ ఆఫ్ విచ్ హ్యాడ్ ఎగ్జాక్ట్లీ థర్టీ డేస్ జనవరి మిస్ అయిపోద్ది ఫిబ్రవరి మార్చ్ ముప్పై ఒకటి అంటే ఏప్రిల్ మనం ఏప్రిల్ కన్సిడర్ చేసుకోవచ్చు మళ్ళీ మే ముప్పై ఒకటి అయిపోద్ది జూన్ ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయారు ఫస్ట్ జూన్ సో కాబట్టి మనకి ఏప్రిల్ ఇస్ ద ఆన్సర్ అంటే సెకండ్ వన్ ఇస్ ద ట్రూ ఓన్లీ టూ ట్రూ దూ ద నెక్స్ట్ వన్ ఫైవ్ పీపుల్స్ ఎంఎన్ సిట్టింగ్ అరౌండ్ ద సర్క్యులర్ టేబుల్ సమ్ ఆఫ్ ద ఫేసింగ్ ఇన్ సైడ్ వైల్ ద సమ్ ఆఫ్ ద ఫేసింగ్ అవుట్ సైడ్ సో ఫైవ్ పీపుల్స్ ఉన్నారు అంటున్నారు ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ చెక్ చేద్దాం ఫస్ట్ వన్ పీ సిట్స్ టు దీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎన్ ఎన్ ఫేసెస్ అవుట్ సైడ్ ఎన్ అవుట్ సైడ్ కింద తీసుకున్నామండి అండి ఎన్ కి ఇమిడియట్ లెఫ్ట్ లో పీ కన్సిడర్ చేయాలి సో ఎన్నికి ఇమీడియట్ లెఫ్ట్లో పి అంటే మనకి ఇది రైట్ హ్యాండ్ అవుతుంది బయటకు కాబట్టి ఎన్నికి ఇమీడియట్ లెఫ్ట్లో పి ఎమ్ఈ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ బోత్ ఓ అండ్ పి ఎమ్ అన్ పీఎంఈట్లీ నైబర్ ఆఫ్ బోత్ ఓ అండ్ పి అండ్ ద నెక్స్ట్ వన్ ఓన్లీ త్రీ పీపుల్స్ ఫేస్ ఇస్ ద సెంటర్ క్యూ సీడ్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఓ ఓకి ఇమీడియట్ రైట్లో క్యూ రావాలన్నప్పుడు మనకి ఓ ఖచ్చితంగా ఇన్సైడ్ చూసుకుంటే ఓకి ఇమీడియట్ రైట్లో క్యూ ఇక్కడ ఓన్లీ త్రీ పీపుల్స్ ఫేస్ ఇస్ ద సెంటర్ అన్నప్పుడు ఇక్కడ వీళ్ళల్లో ఇంకా రిమైనింగ్ టూ మెంబర్స్ ఎవరో మనకి తెలియదు అంటే పీకి సెకండ్ లెఫ్ట్ అనేది పీ సెంటర్ ఫేసా ఇన్ ఆ అవుట్ సైడ్ అనేది క్లారిటీ లేదు కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఫాల్స్ స్టేట్మెంట్ వన్ అనేది మనకి ఫెయిల్ అవుతుంది సో ఆ డేటా కన్సిడర్ చేయట్లేదు బట్ సొల్యూషన్ యూజ్ అయితేనే అక్కడ అప్లై చేసి ఉంచాం నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్మెంట్ చెక్ చేద్దాం అగైన్ పీ ఫేస్ ఇస్ ద సెంటర్

పీకి నైబర్స్ ఇద్దరూ అవుట్ సైడ్ వైపు ఉండాలి కాబట్టి వీడు అవుట్ సైడ్ అగైన్ ఈ కేసు అవుట్ సైడ్ నెక్స్ట్ వన్ క్యూ ఫేస్ ఇస్ ద సెంటర్ క్యూ సెంటర్ వైప్ కన్సిడర్ చేయండి అంటే ఖచ్చితంగా క్యూ ఇక్కడ ఫెయిల్ అయినట్టే కదండి అంటే ఇక్కడ ఎమ్ ఫెయిల్ అయినట్టే క్యూ ఫేస్ ఇస్ ద సెంటర్ సో ఫైనలీ మనకి పీకి క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే పీకి సెకండ్ లెఫ్ట్ పీ ఫేస్ కన్ఫామ్ అయింది కాబట్టి సెకండ్ లెఫ్ట్ ఆన్సర్ ఈజ్ ద ట్రూ అంటే సెకండ్ వన్ ఇస్ ద ట్రూ సో డిఎస్ అనేది కొంచెం కేర్ఫుల్గా చెక్ చేసుకుంటూ వెళ్టమే దీనికి అసలు షార్ట్ కట్స్ ట్రై చేయడాలు ఏమీ ఉండవు అండ్ ద నెక్స్ట్ వన్ థర్టీన్ పీపుల్ స్టాండింగ్ ఇన్ ఇయర్ రో ఫేసింగ్ నార్త్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జే విత్ రెస్పెక్ట్ టు కే సో థర్టీన్ మెంబర్స్ ఉండాలి ఓకే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జే విత్ రెస్పెక్ట్ టు కే కే నుంచి చూస్తే జే పొజిషన్ ఏంటి అని అడుగుతున్నారు సో ఫస్ట్ వన్ ఓ స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది లైన్ ఎప్పుడైతే ఓ స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ అన్నారో మనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ సో తప్పదు మీరు చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే థర్టీన్ రాసుకోవడమే షార్ట్ కట్ అయితే కుదరదు ఓ స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ సెంటర్ వన్ త్రీ ఇక్కడికి త్రీ సిక్స్ వదిలేస్తే ఓ ఎగ్జాక్ట్లీ సెంటర్ త్రీ త్రీ ఓకే ఓ స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ ద లైన్ ఓన్లీ టూ పీపుల్ స్టాండ్స్ బిట్వీన్ ఓ అండ్ జే ఓకే జేకి బిట్వీన్ టూ మెంబర్స్ అంటే సైడ్స్ ఇటు అయినా లెఫ్ట్ అయినా మూవ్ చేయొచ్చు రైట్ అయినా మూవ్ చేయొచ్చు ఓన్లీ వన్ పర్సన్ స్టాండ్స్ బిట్వీన్ జే అండ్ టీ జేకి టీకి బిట్వీన్ వన్ మెంబర్ సో ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఓ స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది లైన్ ఓన్లీ టూ పీపుల్ స్టాండ్స్ బిట్వీన్ ఓ అండ్ జే ఓకే జేకి బిట్వీన్ టూ మెంబర్స్ ఓకే అండ్ ద నెక్స్ట్ వన్ ఓన్లీ వన్ పర్సన్ స్టాండ్స్ బిట్వీన్ జే అండ్ టీ జేకి టీకి అంటే ఇటైనా వెళ్ళచ్చు అటైనా మూవ్ చేయొచ్చు చాలా ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ కేజ్ అండ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ టీ టీకి నైబర్ కే మళ్ళీ గే కే స్టాండ్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్ సో మనకి కొంచెం ఫ్రీ అయింది ఎట్లా జేకి టీకి బిట్వీన్ వన్ మెంబర్ టీకి నైబర్ ఈజ్ ద కే అండ్ కే ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్మెంట్ అగైన్ ఈజ్ ద సేమ్ సో క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జే విత్ రెస్పెక్ట్ టు కే కే నుంచి చూస్తే జే అనేది పాసిబిలిటీస్ ఇటు ఫెయిల్ అవ్వలేదు ఇటు ఫెయిల్ కూడా ఫెయిల్ అవ్వలేదు సో అంటే స్టేట్మెంట్ వన్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయింది మనకి సో డైరెక్ట్ ఆన్సర్ ఫెయిల్ అయింది అగెన్ స్టేట్మెంట్ టూ చెక్ చేద్దాం కే స్టాండ్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ మళ్ళీ అగైన్ మనం కన్సిడర్ చేసుకోవాలి థర్టీన్ మెంబర్స్ ని కే స్టాండ్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఓకే కే స్టాండ్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్ అన్నప్పుడు ఇటు అయినా కన్సిడర్ చేయండి ఇటైనా కన్సిడర్ చేయండి

ఫైనల్ టాస్క్ బోత్ చేద్దాం బోత్ ఇప్పుడు ఈ బోత్ లో ఆల్రెడీ స్టేట్మెంట్ వన్ ఇక్కడ ఆల్రెడీ ప్లేస్ చేస్తున్నాం కాబట్టి స్టేట్మెంట్ టూ మళ్ళీ కన్సిడర్ చేసి ఇందులో అప్లై చేద్దాం ఫస్ట్ వన్ స్టాండ్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ నెక్స్ట్ వన్ ఓన్లీ త్రీ పీపుల్స్ బిట్వీన్ ఎస్ అండ్ కే వన్ టూ త్రీ ఎస్ అండ్ కే వన్ టూ త్రీ ఎస్ అండ్ కే ఎస్ బిట్వీన్ త్రీ పీపుల్స్ జేఈస్ అండ్ ఇమిడియట్లీ నైబర్ ఆఫ్ ఎస్ అన్నప్పుడు ఇది ఓకే ఇది ఓకే టీ స్టాండ్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జే జే కి సెకండ్ రైట్ లో టీ రావాలంటే చూడండి ఇది జేకి లెఫ్ట్ అయింది ఇది అయితే కరెక్ట్ గా మ్యాచ్ అయింది అంటే ఇది ఫెయిల్ అయింది బోత్ చేసినప్పుడు మనకి ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది బోత్ టుగెదర్ ఈ కండిషన్ ట్రూ అయింది బోత్ చేసినప్పుడు ఈ కండిషన్ డిఎస్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకే అర్థం అవుతుంది ఈ రోజే గ్రాండెస్ట్ రాసి ఇప్పుడే నేను చేసేస్తానంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు సో ఈజీగా ఉంటుంది పాసిబిలిటీస్ తీసుకున్నాను అగైన్ బోత్ కలిపి మళ్ళీ అప్లై చేసుకున్నాను కండిషన్స్ మాత్రం జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాల్సిందే ఓకేనా నెక్స్ట్ థర్టీ సిక్స్ టు ఫార్టీ ట్వెల్వ్ పీపుల్స్ టూ ప్యారల రోస్ అండ్ ఈచ్ రో ఇస్ ద సిక్స్ మెంబర్స్ రో వన్ ఇస్ ద పీక్యూఆర్ఎస్ ఆల్ ఆఫ్ దమ్ ఫేసింగ్ ఇస్ ద సౌత్ సో స్టార్ట్ చేద్దాం సిక్స్ మెంబర్స్ ఇన్ ఈచ్ రో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అగైన్ వన్ టూ త్రీ

సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ ఈ కి సెకండ్ రైట్ లో ఏ కన్సిడర్ చేయాలి నెక్స్ట్ పాయింట్ ఈ కి సెకండ్ రైట్ లో ఏ నెయ్యర్ ఏ నార్ ఈ ఫేసెస్ ఫేస్ చేసేవాళ్ళు ఏ కానీ ఈ కానీ రాకూడదు అంటున్నారండి ఓకేనా నెయ్యర్ ఏ నార్ ఈ ఫేసెస్ అంటే ఏ ఈ ప్లేస్ ఇక్కడ ఉండకూడదు ఏ డస్ నాట్ సిట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్ ఏ అనేవాడు కూడా మళ్ళీ డస్ నాట్ సిట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్ ఫైనలీ ఈకి సెకండ్ రైట్లో ఏ రావాలి అనుకున్నప్పుడు మనం కన్సిడర్ చేసే ఓన్లీ సింగిల్ పాయింట్ ఈకి కి సెకండ్ రైట్లో ఏ ఓకే దెన్ నెక్స్ట్ వన్ ఆర్ డస్ నాట్ ఫేసెస్ ఏ ఆర్ డస్ డస్ నాట్ నాట్ ఫేసెస్ ఏ అండ్ ఆర్ ఆర్ సిట్ ఎనీ ఆఫ్ ద సో అంటే ఫైనలీ మనం ఈ ప్లేస్ లో కన్సిడర్ చేస్తే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సిన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి

ఓన్లీ వన్ మెంబర్ అన్నారు కాబట్టింగ్ లెటర్ ఎస్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం ద రిమైనింగ్ లెటర్ డి సో ఈజీ సింగిల్ పాసిబిలిటీ బట్ కండిషన్స్ అన్ని కన్సిడర్ చేసుకుని క్రాస్ చెక్ చేస్తే అయిపోతుందండి సో ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ ఓకే